नेल्लूरु जिल्ला कोंडापुर मंडलम टीडीपी लो वर्ग विभेदालु तारास्थाई की चेराई माजी एमएलए बोलिनेनी वेंकटरामाराव को व्यतिरेकंग कोंदरु नायकुलु वेरु कुंपटि पेट्टारु मंडलंलो रेंडु पार्टी कार्यालयालु अय्याई पार्टी कार्यक्रमालु वेर्वेरुगा जरुगुतुन्नायि अधिष्ठानानिकि बोलिनेनिपै फिर्यादुलु सोशल मीडिया वेदिकगा ओकरिपै ओकरु व्यतिरेक पोस्टुलतो तिट्टिपोसुकोवडं जरुगुतुंदि चिवरकु पोलीसु केसुलु नडुस्तुन्नायि एन्निकलु दग्गर पड्डायि कानी टीडीपीकि कंचुकोट अयिन कोंडापुरंलो वर्ग विभेदालु कार्यकर्तलकु मिंगुडु पडडं लेदु मरोपक्क बोलिनेनि आयनलु विभेदिंचेवारु बेट्टु विडडं लेदु दींतो कोंदरु सीनियर नायकुलु रंगंलोकि दिगारु బొలినేనితో విభేదిస్తున్న వారితో ఒక్కొక్కరిగా చర్చలు జరుపుతూ వారిని ఒకే పార్టీ గొడుగు కిందకు తెస్తున్నారు ఇందులో భాగంగానే సీనియర్ నేత గంటా నరసింహులపై సస్పెన్షన్ ఎత్తివేశారు అసలు మండలంలో వర్గ విభేదాలకు కారణమేంటి బొలినేనిని మాజీ జెడ్పీటీసీ ఎందుకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు లోకేష్ యువగలం పాదయాత్ర నాటికి అంత సర్దుబాటు అవుతుందా అనే విషయాలపై వాచ్ ది ఎంట్రీ న్యూస్ నెల్లూరు జిల్లా కొండాపుర మండలంలో టీడీపీకి మంచి పట్టుంది కానీ ఇక్కడి నాయకత్వంలో ఆధిపత్యం చలాయించాలన్న పోటీ ఉంది దీనిని హ్యాండిల్ చేయడంలో బొలినేని విఫలం చెందారన్న విమర్శలు ఉన్నాయి బొలినేని దగ్గరకు తీసిన వారే ఆయనకు వ్యతిరేకంగా మారారు ఇందుకు గతంలో జరిగిన పంచాయతీ జెడ్పీ ఎంపీటీసీ ఎన్నికలు ఆజ్యం పోశాయి అప్పటిలో టీడీపీ సీనియర్ నేత గంటా నరసింహులు సస్పెన్షన్ సంచలనంగా మారింది ఆ తర్వాత బొలినేనికి దగ్గరగా ఉండే బొట్లగుంట హరిబాబు దూరమయ్యారు జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయవద్దని చెప్పినా మాజీ జెడ్పీటీసీ దామ మహేష్ పోటీ చేయడం దీనిని బొలినేనితో పాటు మండలంలో కొందరు వ్యతిరేకించడం జరిగింది ఏదైనా ఇక్కడ ఇన్ఛార్జి లేకపోతే రేపు భవిష్యత్తులో ఎమ్మెల్యే చేయాల్సిందే తప్ప ఈ మధ్యలో వాళ్ళు అనవసరంగా కలిపెట్టి వీళ్ళందరినీ గ్రూపులు పెట్టి వాళ్ళ వల్ల ఏం కాదు పోయిన వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు బొలినేనిపై దామ మహేష్ లోకేష్ కు ఫిర్యాదు చేయడంతో వీరి మధ్య ఇంకా ఆఘాతం పెరిగింది ఇలా బొలినేనికి దూరమైన వారంతా ఒక వర్గంగా మారి ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ అధిష్టానానికి నేరుగా ఫిర్యాదులు చేశారు ఈ పరిస్థితిని చక్కబెట్టేందుకు కొందరు సీనియర్ నాయకులు విభేదిస్తున్న వారితో చేస్తున్న చర్చలు సత్ఫలితాన్ని ఇస్తున్నాయి ఒక మాజీ జెడ్పీటీసీ దామ మహేష్ బెట్టుగా ఉన్నట్లు తెలుస్తోంది ఆయనతో నేరుగా బొలినేని మాట్లాడితేనే సమస్య ఒక కొలిక్కి వస్తుందని పార్టీ సీనియర్లు ఆలోచన చేస్తున్నారు నియోజకవర్గంలో యువగలం పాదయాత్ర నాటికి పార్టీలో అందరినీ ఒకతాటిపైకి తెచ్చేందుకు నేతలు కుస్తీ పడుతున్నారు డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్ మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసియు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి